సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. నేను మీకు ఇప్పుడు పిజ్జా చేసుకోవటం ఎలాగో చూపిస్తానండి. పిజ్జా అంటే అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం. మనం ఇంట్లో చేసుకోలేకపోతున్నామే అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. నేను మీకు ఇప్పుడు అవెన్ లేకుండా స్టవ్ పైనే పిజ్జా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. పిజ్జా చేసుకోవాలంటే ముందుగా మనం పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలి. అలాగే సెకండ్ వన్ ఏంటంటే పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి. అలాగే థర్డ్ వన్ టాపింగ్స్. నేను మీకు ఇప్పుడు అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ మీకు పిజ్జా బేస్ చేసుకోవటం ఎలాగో చూపిస్తానండి. పిజ్జా బేస్ చేసుకోవటానికి మనకి మైదా తీసుకోవాలి. 500 grams మైదా తీసుకున్నాము. అలాగే 1 tablespoon ఈస్ట్ తీసుకోవాలి. ఇది ఫాస్ట్ రైస్ ఈస్ట్. దీన్ని మనం డైరెక్ట్గా ఫ్లోర్లో వేసేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ 1 tablespoon తీసుకోవాలి. సాల్ట్ 1/2 teaspoon తీసుకోవాలి. అలాగే షుగర్ 1 spoon తీసుకోవాలి. అలాగే గోరువెచ్చని నీళ్లు 1/4 cup తీసుకోవాలి. ఎక్కువ వేడెక్కకూడదు, లైట్గా గోరువెచ్చగానే ఉండాలండి వాటర్ ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం పిజ్జా సాస్కి ఏం కావాలో చూద్దాము. ఇలా చిన్న చిన్న టొమాటోస్ తీసుకున్నాను 4. అవే దీనికన్నా కూడా పెద్ద టొమాటోస్ అయితే మీరు పెద్ద వెరైన్ టొమాటోస్ తీసుకుంటే సరిపోతుంది. 1 onion తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే ఇలా 1 red chilli తీసుకొని 1 5 red chillies తీసుకోండి. తీసుకుని వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే గార్లిక్, వెల్లుల్లిపాయ ఇది కూడా 1/8 తీసుకోండి. వీటన్నిటినీ కూడా 1/4 గంట పాటు వాటర్ వేసి బాగా ఉడికించుకొని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 tablespoons టొమాటో కెచప్ తీసుకోవాలి. 1 tablespoon షుగర్ తీసుకోవాలి. 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. 1/2 teaspoon సాల్ట్ తీసుకోవాలి. 1/2 teaspoon పెప్పర్ తీసుకోవాలి. అలాగే 2 tablespoon ఆలివ్ ఆయిల్. ఇప్పుడు మనం పిజ్జా టాపింగ్కి కావాల్సినవన్నీ చూద్దాము. రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇలా వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా 1/4 cup తీసుకోవాలి. వీటిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే యెల్లో క్యాప్సికమ్ కూడా తీసుకోవాలి. వీటిని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఆలివ్స్ 1 10 తీసుకున్నాను. వాటిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. చీజ్ తీసుకోవాలి. 70 grams చీజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇది 200 grams. దీంట్లో మనం 70 grams యూజ్ చేసుకోవాలి. అలాగే 1 onion తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఈ మైదా పిండిని తీసుకోండి. ఇలా మధ్యలో మనం ఈస్ట్ ఉంది కదా, ఈస్ట్ను వేసేసుకోవాలి. అలాగే 1/2 teaspoon సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే షుగర్ కూడా వేసేసుకోవాలి. అలాగే 1 tablespoon ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మీకు ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే వేరే ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఈస్ట్ అనేది 2 రకాలు ఉంటుందండి. 1 వాటర్లో వేసి మనం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని మనం పిండిలో కలుపుకుంటాం. వేరేది ఫాస్ట్ రైస్ ఈస్ట్ అండి. ఇప్పుడు నేను తీసుకున్నది ఫాస్ట్ రైస్ ఈస్ట్. ఇది డైరెక్ట్గా ఇలా పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ప్యాకెట్ పైన డిస్క్రిప్షన్ ఉంటుంది ఎలా యూజ్ చేయాలని, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఈస్ట్ని. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలో మనం 1/4 cup వాటర్, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం
చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి. ఎక్కువ వేడి ఉండకూడదు వాటరు, నులివెచ్చగా ఉండాలి. గోరువెచ్చని నీళ్ళే వేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా ఇలా బాగా ఉండయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ముద్దయ్యేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా చేతికి ఆయిల్ తడి చేసుకుని దీన్ని బాగా మనం మర్దనా చేసుకోవాలి, అంటే ఇలా బాగా కలుపుకోవాలి. చపాతీకి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా స్మూత్గా మనం 5 మినిట్స్ పాటు బాగా ఈ డోని తయారు చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ చేతిలో వేసుకుని మొత్తం ఈ డో అంతా కూడా మనం అప్లై చేసుకుని దీన్ని ఏదైనా మూత పెట్టుకొని మనం 1 అవర్ పాటు దీన్ని వామ్ ప్లేస్లో వదిలేయాలి. ఇదంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఇలా దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకుని దీన్ని వెచ్చని ప్రదేశంలోని మనం పెట్టుకున్నామంటే ఇది డబుల్ సైజ్ అవుతుంది. మనం పిజ్జా సాస్ చేసుకోవటం చూద్దాము. దీన్ని ఇలా మొత్తం ఈ తొక్కంతా కూడా పీల్ చేసుకొని ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ని ఇది తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనిలో ఈ మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసుకోవాలి. అలానే ఈ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా, ఈ రెడ్ చిల్లీ కూడా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ రెడ్ చిల్లీ అంతా కూడా దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఈ టొమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టొమాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ వేసుకోవటం వల్ల ఈ రెడ్ చిల్లీ పౌడర్ మాడిపోకుండా మనకి మంచి కలరు ఫ్లేవర్ వస్తుంది. కొన్ని సెకండ్ల పాటు దీన్ని ఇలాగా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు మొత్తం మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ అంతా మనం ఇలా వేసుకున్నాక దీన్ని మనం ఇలా మూత పెట్టుకొని దగ్గర పడే వరకు కూడా ఉడికించుకో. ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఇప్పుడు థిక్గా అయిపోయింది. దీనిలో మనం ఈ 2 టేబుల్ స్పూన్స్ ఇవి టొమాటో కెచప్ ఉందిగా, ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఒక సెకండ్ పాటు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిలో మనం 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ షుగర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా మిక్స్ చేసుకుని కలుపుకుంటే మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. పిజ్జా సాస్లో సాల్ట్ ఎప్పుడు కూడా మీకు సరిపడంతా కూడా వేసుకోవచ్చండి. నేను 1/2 టీ స్పూన్ చెప్పాను, అంతే వేసుకోవాలని ఏం లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ పిజ్జా డౌన్ మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇది దాని సైజులో 3x సైజ్ అయ్యింది. చూశారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ దీన్ని ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది నిమిషాల పాటు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని మనం 2 భాగాలుగా చేసుకోవాలి. మనం దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం ఇలా ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక టవల్ కానీ దీనిపైన ఇలాగా మూసుకుని మనం ఒక ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, ఇది కొద్దిగా పెద్దదయింది. చూస్తారు కదా, ఇందాకటికంటే ఇది కొంచెం పొంగినట్టు అయింది, మరీ పెద్దది కాదు. ఇప్పుడు మనం ఇలా మైదాని చల్లుకోవాలి. ఇప్పుడు దీంతో చాలా ఇలా జాగ్రత్తగా మనం దీన్ని ఇలా ఉత్తుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నాక దీన్ని మనం పిజ్జా ప్యాన్లోని వేసుకోవాలి. ఇలా పిజ్జా ప్యాన్ తీసుకొని దీనిలో మనం ఈ పిజ్జా వేసుకోవాలి. చూశారు కదా, ఈ వేన్తో మనం ఇలా ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలా పైకి వచ్చేలా మనం జాగ్రత్తగా ఒత్తుకోవాలి. దీంట్లో మనం ఈ పిజ్జా సాస్ వేసుకోవాలి. మనం లోపటే వేసుకోవాలి, ఈ ఎడ్జెస్ అంతా కూడా వదిలేయాలి. ఎడ్జ్ పైన పిజ్జా సాస్ వేసుకోకూడదు. ఇలా కోరుకుని ఉంచుకున్న చీజ్ అంతా కూడా దీనిపైన మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు మోజరెల్లా చీజ్ని తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే బ్రిటానియా చీజ్ కానీ ఏదైనా కంపెనీ ఏదైనా పర్వాలేదు. పిజ్జా చీజ్ అని రాసి ఉంటుందండి ప్యాకెట్ పైన, అలా రాసిన చీజ్ తీసుకుంటే మీకు పిజ్జా చాలా టేస్ట్గా కూడా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన ఈ టాపింగ్స్ మనం వేసుకోవాలి. ఇవన్నిటినీ కూడా ఇలాగా పరచుకోవాలి. క్యాప్సికమ్ వేసుకోవాలి, అలాగే ఆలివ్స్, ఆనియన్స్ అన్నీ కూడా
దీని పైన ఇలా టాపింగ్స్ వేసేసుకోవాలి. ఇలా ఆలివ్స్ కూడా వేసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ గ్రీన్ కలర్ ఆలివ్స్ ఉన్నాయనుకోండి అందుబాటులో అవి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఆలివ్స్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు యాస్టీస్గా మొత్తం అంతా కూడా ఇలాగే చేసుకుని మీరు టొమాటోస్, ఆనియన్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది గ్రీన్ క్యాప్సికమ్ ఇంట్లోని, అందుకు గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బేబీ కార్న్ ఉంటే అవి వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఇలా టాపింగ్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీనిపైన ఇలా మిగిలిన చీజ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇటువంటి పిజ్జా ప్యాన్ లేదనుకోండి అప్పుడు మీరు ఏదైనా సిల్వర్ ప్యాన్లో చేసుకోవచ్చు. మనం స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకోవాలి. దీంట్లో మనం ఇలా ఇసుకు కానీ సాల్ట్ కానీ వేసుకొని కొద్దిగా పరుచుకోవాలి. దీన్ని మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం ఎలా అయితే అవన్నీ ప్రీ హీట్ చేసుకుంటామో అలానే మనం ఈ ఇసుకని ఈ కళాయిని కూడా మనం ఒక 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇసుకని ప్రీ హీట్ చేసుకోవాలి, అంటే వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయిని ప్రీ హీట్ చేసుకొని 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఇలా ఒక మట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో చాలా జాగ్రత్తగా ఈ పిజ్జా ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ పిజ్జా ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఇలా ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ మూత పెట్టుకున్నాక మనం ఈ పిజ్జాని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే పిజ్జా రెడీ అయిపోతుంది. పిజ్జా ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లార్చుకున్నాక మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచిగా ఉంది, ఇలాగే లోపల కూడా బాగా కుక్ అయింది. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇంట్లో. యమ్మీ అండ్ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ఇంట్లో పిజ్జా చేసుకుని ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీస్ అన్నింటినీ కూడా ట్రై చేస్తూ ఉండండి.